అసలు జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందండి? ఏ టైం లో అంటే వారానికి ఒకసారి జరుగుతుందా? ఎలా జరుగుతుంది? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, షూటింగ్ రావడానికి ప్లాన్ చేస్తున్నారా మీరు? నేను ఆల్రెడీ ఆ ఎన్విరాన్మెంట్ ఒకసారి చూసాను. మరి చూసినా మీరు చెప్పండి. సెట్ అంటే జబర్దస్త్ సెట్ చూడలేదు, నేను వేరే ప్రోగ్రామ్ కాలి వేరే ప్రోగ్రామ్ సెట్ చూసాను. ఎర్లీ మార్నింగ్ అందరూ 7 కి లొకేషన్ కి వెళ్ళిపోతారండి. ఓకే. నైట్ 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. స్టార్టింగ్ లో అయితే 3 ఎపిసోడ్స్ చేసేవాళ్ళు. అప్పుడు 3 4 కూడా అయ్యేది. తెల్లవారి జూబ్లీ చెక్ పోస్ట్లు ఇడ్లీ తిని వేడివేడికి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంత కష్టపడతారండి ప్రతి ఒక్కరు. అంటే ఎట్లా జరుగుతుంది షూటింగ్, వారంలో ఒకసారా ఎట్లా? అంటే మంత్లీ 2 టైమ్స్ 4 స్కిట్స్ వస్తాయి మీకు. ఓకే ఓకే ఫైన్. అంటే ఓకే, ఎట్ ఏ టైం మీరు షూట్ చేస్తారు. అండ్ అసలు జబర్దస్త్ లేని టైంలో, షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తారు? స్క్రిప్ట్స్ రాసుకుంటాం, మూవీస్ చేసుకుంటాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. అంటే ఎలా మీ స్క్రిప్ట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుందండి. అంటే మీరు మళ్ళీ అంటే టీమ్ అంతా ఎలా గ్యాదర్? అందరికీ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను పంపించేస్తానండి. నేను నా రైటర్స్ శివప్రసాద్ గారు, అలాగే ఉండ్రమట్ల నాగరాజ్ గారు అని ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని కూర్చోబెట్టుకుంటాను. మోస్ట్లీ శివప్రసాద్ గారు రానప్పుడు ఉండ్రమట్ల నాగరాజ్ గారు నేనే ఎక్కువ కూర్చొని రాసేసుకుంటాము, లేకుంటే వీళ్ళిద్దరు లేకపోయినా నేను రాసుకోగలుగుతాను. సో ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళకి పంపించేస్తాను. ఆర్టిస్టులకి ఎవరైతే చేస్తున్నారో, మా సత్యపండు గారికి, వినోదినికి, ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళందరికీ పంపించేస్తాను స్క్రిప్ట్ చూసుకోండి అని. సో నేను ఇంట్లో చదువుకుంటాను. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఫస్ట్ డైలాగ్స్, ఎవరెవరి ఎంట్రీలు అన్నీ చూసుకొని చదువుకుంటాం. సో తర్వాత స్టాండప్ తీసుకుంటాము. స్టాండప్ అంటే నుంచోని స్టేజ్ మీద ఎలా చేస్తామో అది ఒకసారి 2-3 రిహార్సల్స్, అంటే 1 డే బిఫోర్ అన్ని రిహార్సల్స్ అయినా 2 స్క్రిప్ట్లు కూడా ఒక రోజు మొత్తం మార్నింగ్ 10 to evening 6 వరకు 2 స్కిట్లు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటాం. పర్ఫెక్ట్ డైలాగ్ టు డైలాగ్, ఎవరిదన్నా మిస్ అవుతుందా, ఇంకేమైనా డైలాగ్స్ యాడ్ అవుతున్నాయా అన్నీ చూసుకుంటాము. దెన్ స్టే, వన్స్ రిహార్సల్ బాగా చేసి కరెక్ట్గా అందరు ఉన్నారంటే ఆ స్కిట్ ఖచ్చితంగా బాగా వస్తుంది, విన్ అవుతాం. ఎవరైనా మధ్యలో మర్చిపోయినా, పొరపాట్లు జరిగినా అది కొన్ని డల్ అవుతుంటాయి. సో మీరు రెమ్యూనరేషన్ పరంగా జబర్దస్త్ హ్యాపీగా ఉన్నారా? షూర్ అండి, 100%. ఎంత వస్తుందో తెలుసు. అది పర్ డే షూట్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చెప్పకూడదు అలా. కానీ మా టీంకి అంతా సరిపోయేటట్టు, మా రైటర్స్కి, మాకు అందరికీ సరిపోయేలాగా, మా మెయింటెనెన్స్లకి, మాకు సరిపోయేలాగా ఉంటుందండి. సో అంటే మేము విన్నది ఏంటంటే మీ టీమ్ మెంబర్స్కి టీమ్ లీడరే రెమ్యునరేషన్ ఇస్తారు అని చెప్పేసి. వాస్తవం సో అంటే మీ టీమ్కి వాళ్ళు ఇచ్చేస్తారండి, మా మల్లెమాల సంస్థ వాళ్ళు ఇచ్చేస్తారు. టీమ్ కన్స్టెంట్లకి మొత్తము మేము మాట్లాడుకొని ఎన్ని స్కిట్స్కి ఏంటి అనేది చూసుకొని రైటర్స్కి కానీ అందరికి కానీ ఇంకేమన్నా స్కిట్లో పెట్టుబడులు ఉన్నా కానీ అవి కానీ చూసుకుంటాం కొన్ని. సో జనరల్గా జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేస్తుంటారు కదా, మీకు భయం ఏదా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఎలాంటి నేమ్ వస్తుంది అలా? పెద్ద పెద్ద స్టార్ హీరోలే చేశారండి. ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. ఈరోజు డ్రాయర్ మీద చేయాలన్నా చేయాలి ఆర్టిస్ట్ అంటే, అంతే. అది ఫిక్స్ అయితేనే వస్తాం. సినిమా అంటే అర్థం సిగ్గు, నీతి, మానవత్వం, ఈ 3 మర్చిపోయి చేయాలి అంటే క్యారెక్టరైజేషన్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే, దట్ కండిషన్ చెప్తున్నా, కండిషన్ చెప్తున్నాను. ఓకే, అవి పెట్టుకుంటే చేయలేం కదండి. అందుకని అన్నీ చేస్తామండి, ఇది చేస్తాను అనుకుంటాం. కానీ కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళకి అదే పని ఉండొచ్చు తెల్లారలేస్తే కానీ. సో కొంతమంది ఈ గెటప్లు వేస్తున్నారు అది ఇది అంటారు, కానీ లేడీస్ చాలామంది ఎంజాయ్ చేస్తారు. మరి ఒక అబ్బాయి జెంట్లాగా చేసుకొని ఎలా చేస్తారని క్యూరియాసిటీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. మా చంద్రన్నయ్య లేడీ గెటప్స్ చేసి ఈరోజు ఎంత ఫేమస్ అయ్యారు. చంద్రన్నయ్య ఫ్యామిలీ డ్రామాస్లో లేడీస్ని తిడతానని అంటారు, కానీ లేడీసే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అన్నయ్యకి. అంటే మేము ఈవెంట్లు చేస్తుంటాం కదా, ఆయన పొగుడుతుంటారు లేడీసే వచ్చి, మీరు అది చేశారండి, ఇది చేశారు, భలే చేశారండి. అంటే చంద్ర గారి స్క్రిప్ట్స్ కొన్ని ఎలా రాస్తారంటే కొన్ని లేడీస్కి కనెక్ట్ అవుతాయి, కొన్ని లేడీస్కి ఆపోజిట్గా కూడా ఉంటాయి. దో లేడీస్ ఆర్ కనెక్టింగ్ టు హిమ్. అవునండి. ఓకే, మీరు మీ టీమ్మేట్స్కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా మీకు? ఏముండవండి, నేను అందరికీ ఎవరికి ఆపం. అసలు నేను పెట్టుకుంది అయితే ఏంటంటే కష్టం చేసిన వాడికి ఖచ్చితంగా నాకు మనీ పడంగానే నేను అందరికీ, వాళ్ళు అడగను కూడా అడగరు నన్ను. నేను పంపించిన తర్వాత వాళ్ళు చూసి షాక్ అవుతారు అంతే, అలా వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే. సో మీరు చాలా టీమ్స్లో వర్క్ చేశారు కదా 2014 జాయిన్ అయిన తర్వాత జబర్దస్త్లో నుండి. ఆల్మోస్ట్ 6 ఇయర్స్, 6.5 ఇయర్స్. సో మీరు ఏ టీం ఫేవరెట్ అని చెప్తారు?
నాకు డౌట్ లేదండి, చంద్రన్నయ్య టీమే చెప్తాను నేను. నాకు లైఫ్ వచ్చింది అక్కడే, నాకు మంచి క్యారెక్టర్స్ పడ్డది అక్కడే, నేను ఎలివేట్ అయ్యింది కూడా అక్కడే. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్, ఆనంద్ గారు ఒక్క చంద్ర స్క్రిప్ట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు, మిగిలిన అన్ని టీమ్స్లోనూ అన్కంఫర్టబుల్గా ఉన్నారని చెప్తున్నారు. స్పెట్స్ లేవండి, ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్పి స్పెట్స్ పెట్టుకోవాలి కదా. ఎందుకంటే స్పెట్స్ కంపల్సరీ, మా సుమా గారు పెట్టుకుంటారు కదా. సుమా గారు, సుమా గారిని కలిసారు అసలు? అక్కడనే సెట్ లో చాలా సార్లు కలిసానండి. ఓకే, సో సుమా గారితో మీ అనుబంధం చెప్పండి. ఆవిడతో అంటే ఇంకా నాకు ర్యాపో లేదండి, నాకు ఫ్రెండ్షిప్ కూడా లేదు. పలకరిస్తే చక్కగా పలకరిస్తారు అక్క. అంతవరకు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? సినిమాలో ఆఫర్స్ వస్తున్నాయని విన్నాము. సినిమాలు ఫస్ట్ నుంచి వేస్తున్నానండి నేను. బిఫోర్ ద జబర్దస్త్ కూడా నేను సమ్ పిక్చర్స్ చేశాను. అంటే అప్పుడు చిన్న చిన్న మూవీస్ 30 లాక్స్, 40 లాక్స్, 50 లాక్స్ మూవీస్ ఉండేవి. అవి కొన్ని ఒక 10 దాకా చేశాను. సో జబర్దస్త్ రన్నింగ్లో కూడా ఒక 2-3 పిక్చర్స్ చేశాను. మహర్షి మూవీలో కూడా నాకు అద్భుతమైన అవకాశం, మహేష్ బాబు గారి కాంబినేషన్లో, వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో ఒక క్యారెక్టర్ పడిందండి, వాచ్మెన్ గారి క్యారెక్టర్. ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాము, మాకోసం, నా కోసం కదలండి, ఆయన కోసం. చాలామంది వెయిట్ చేస్తూ అలా ఆ సీన్ చూస్తున్నారన్నమాట. అప్పుడు అనిపించింది ఊరు నుంచి వచ్చి సాధించాను రా అనిపించింది. సో అలాంటి మంచి సీన్ చేశానండి. ఇప్పుడు కమింగ్ అప్పుడు ఒక 4-5 సినిమాలు రిలీజింగ్ ఉన్నాయి. హీరోగా కూడా ఒకటి ఓటీటీకి చేశాను. ముగ్గురు హీరోల్లో వన్ ఆఫ్ ద మెయిన్ హీరోగా చేశాను. ప్రియతమా నీ వచ్చట కుశలమ సినిమా పేరు. జబర్దస్త్లో ఇప్పుడు జనరల్గా జబర్దస్త్ ద్వారా పైకి వచ్చిన ఆర్టిస్టులందరూ సినిమాల్లోకి వెళ్ళగానే, మీ టాప్ ఫ్లోర్ కండి కాదండి, మరి ఏ పైకి చెప్పండి, పైకంటే ఆ పైక ఈ పైక లైఫ్ లో జనాల్లో గుర్తింపు వచ్చిన తర్వాత అని దాని మీద. సో వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ని మర్చిపోతున్నారు అనేటువంటి ఒక భావాన్ని మీరు ఎలా చెప్తారు? అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి ఒకటి. ఇంకోటి వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే, ఒకవేళ మేబీ బిజీగా ఉండి ఇక్కడ చేయలేక ఇక్కడ అక్కడ చేయలేను, నాకు అటే బాగుంది అని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లేదు, జబర్దస్త్ అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ వచ్చినట్టు వస్తుంది, జబర్దస్త్ కోసం ఉండాలి అని కొంతమంది జబర్దస్త్ నాకు అమ్మలాంటిది, అంటే నా లాంటి వాళ్ళు, జబర్దస్త్ నాకు అమ్మలాంటిది, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళను అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఆ వాళ్ళు పేరు వచ్చినా కూడా జబర్దస్త్ని వదిలిపెట్టకుండా ఉంటారండి. లైక్ సుధీర్ గారి టీం కానీ, ఆది గారి టీం కానీ, ఇంకా సమ్ భాస్కర్ గారి టీం కానీ ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఫేమస్ ఒక మోస్ట్లీ ఆబీ గారు కానీ, చంటి గారు కానీ చాలామంది ఉన్నారు. లేదు, నేను అటే బిజీ ఉంటాను, నాకు అదే ఇష్టం అనుకున్న వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్డ్, అంటే మాకు ఎట్లుంటుంది అంటే షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. సినిమా కంటే టప్ అని ఒక 15 రోజులు వాళ్ళు కంటిన్యూ కావాలన్నారు అనుకోండి, మేము ఇవ్వలేము 10 రోజులు. అలాంటి పొజిషన్లో సరేలే, వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చుకుందా అంటే, వాళ్ళు మనకు కోట్లు పెట్టి సినిమాలు చేసుకుంటారు, మనం ఏ ఆర్టిస్ట్ కోసం కూడా వాళ్ళు ఆగరు కాబట్టి. సో అది కూడా కొన్ని మైనస్లు ఉంటాయండి. సో అది బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎందుకు నేను ఫస్ట్ నేను వచ్చింది మూవీస్ కోసం కదా అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదు, రెండూ చేసుకోగలుగుతాను, మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాను అని కొంతమంది లాంగ్ సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఒప్పించుకునే విధానం బట్టి ఉంటుంది. సో అలా ఒప్పించుకొని చేసుకోగలిగిన వాళ్ళు జబర్దస్త్లో ఉన్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.